ఎవరికి కలిగింది? నాకు కలిగినది. ఘటమనగానే అనే దాంట్లో సందేహం కొంత కొంత కల్తీ ఉంది, యథార్థ ఎంత జ్ఞానం అన్నది చెప్పలేము. కానీ నాకు ఈ జ్ఞానం కలిగినది అనే దాంట్లో సందేహం ఏం కలదు. ఈ డ్రీమ్ వచ్చిందండి, ఆ డ్రీమ్లో ఉన్నటువంటి సమాచారం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏమో పాలిస్తే. బట్ డ్రీమ్ వచ్చింది ఎవరికి? నాకు. అది డ్రీమ్ నా ఇంట్లో ప్రకాశించింది అంటే అర్థమైంది, నేను స్వయం ప్రకాశిస్తున్నప్పుడు అయి ఉండాలి, లేకపోతే డ్రీమ్ ప్రపంచం అంటే ఎలా ప్రకాశిస్తుంది? అలాగే ఘట జ్ఞానం ఎవరికి కలిగింది? నాకు. నా విజ్ఞాస్ ఎలా కలిగింది? కంటితో చూడటం ద్వారా కలిగింది, కానీ కంటి వెనకాల మనస్సు నా విజ్ఞాస్. సో ఐ ఆమ్ ది వన్ హూ ఇల్యూమినేట్స్ ది పాత్ అంటే అర్థమేంటి? ఐ ఆమ్ ది వన్ హూ ఇల్యూమినేట్స్ ది అంటే వరల్డ్ అని అర్థం. పాత్ స్టాండ్స్ ఫర్ ది వరల్డ్ అంటే నేను ఆత్మ చైతన్య జ్యోతిస్తును. ఇప్పుడు ఘటబోధ ఘటాకార వృత్తిని మనం పరిశీలించుకుంటే దాంట్లో ఘటం గురించి తెలుస్తున్నది ఓపిసరంతే, కానీ ఘటాకార వృత్తి వెనుక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం గురించి మీరు పూర్ణంగా తెలుసుకోవచ్చు. మీరు ఘటం గురించి తెలిస్తే ఉపయోగం అంటుందో ఏమో తెలియదు, కానీ ఆ ఘట బోధ వెనుక ఉన్నటువంటి ప్రతి పిచ్చే, ప్రతి అంటే పిచ్చే వెనుక. సో ప్రత్యక్ సో వెనుక అన్నాడు, ప్రత్యక్ అది కూడా ప్రతియే అక్కంటే అక్కంటే నిచ్చితే అని అర్థం. ప్రతి అంచతి ప్రత్యక్, ప్రతి అంటే వెనుక పిచ్చే. సో ఈ ప్రతి ఈ బోధ వెనుక ఉన్నటువంటి ఆ తత్వాన్ని మీరు తెలుసుకోగలిగితే యూ హ్యావ్ నో ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎస్మిన్ జ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అది అది తెలుసుకోగలుగుతారు. దేన్ని తెలుసుకుంటే సర్వమో తెలుసుకోగలుగుతారో దాన్ని తెలుసుకోగలుగుతారు. తెలుసుకోవాల్సింది అది ప్రతిబోధ నిజితం మహం. తస్మాత్ ధియో మార్గయ జన్మదేశం అని సద్దర్శనంలో తమ మహర్షి అంటారు, చక్కటి వాక్యం. ఆ తస్మాత్ పైన మూడు పాదాలలో ఏమో నాకు గుర్తులేదు కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి ధియ జన్మదేశం మార్గయ ధివృత్తి మనోవృత్తి ఉన్నదే, ఈ మనోవృత్తిలో విషయంగా ఉండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మీరు తెలుసుకునేది దాంట్లో ఏమి తెలుసుకోవటానికి? మనోదేశంలో మనోవృత్తిలో విషయమైనటువంటి ఘటపటాది ప్రపంచం ఏం తెలుసుకుంటావు? అది అండగాలి, అది మృగ ప్రశ్న, దాన్ని నువ్వు తెలుసుకునే లోపల నీ చేయగలిగిపోతుంది, దాన్ని ఏమి తెలుసుకునేది? కాబట్టి మనోవృత్తిని మనోవృత్తిలో విషయంగా ఉండేటువంటి దానిని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేసి పెద్ద ఒలిది ఏం లేదు. ధీహా జన్మదేశం మార్గయ ఈ మనోవృత్తి ఎక్కడి నుంచి పుట్టింది? ది సోర్స్ ఆఫ్ ఎవ్రీ థాట్ థాట్ వే ఆ సోర్స్ దాన్ని తెలుసుకో. సెర్చ్ విత్ఇన్ మనోవృత్తికి బయట ఆబ్జెక్ట్ని సెర్చ్ చేసేది ఏం లేదు. సెర్చ్ విత్ఇన్ దట్ ఈస్ ది తస్మాత్ ధియో మార్గయ జన్మదేశం. అధివృత్తి ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడి నుంచి తెలుసుకో. అధివృత్తిని వెనుక ఉండి నడిపించేది ఆ సర్వేశ్వరుడు. ధియో యోన ప్రచోదయాత్ సూర్య భగవాన్ సూర్య మండలంలో ప్రకాశిస్తూ మొత్తం జగత్తునంతని ప్రకాశింపజేసేటువంటి ఆ భగవానుడే ఈ బుద్ధివృత్తుల వెనక ఉండి బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తున్నారు. బుద్ధివృత్తులు బయట ఉండే ప్రపంచాన్ని చూస్తూ ఉన్న దాంట్లో చూసేది మీకు ఏముంది? పులక్కి బుద్ధివృత్తుల యొక్క వెనుక ప్రతి పిచ్చే అసలు తత్వం అంతా అక్కడే ఉన్నది, అది తెలుసుకో అని సాత్వికులు అంత లోతైన అవగాహన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు దే ఆర్ క్యారీడ్ అవే బై మీనింగ్లెస్ స్ట్రక్చర్, అబ్సల్యూట్లీ మీనింగ్లెస్ స్ట్రక్చర్. అంత మీనింగ్లెస్ శాస్త్రం అదే కనబడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే తమ జీవిత కాలాన్ని అలాగే అదే పనిగా ఆ శాస్త్రానికి వినియోగం చేస్తాను. నేను మీమాంస పూర్వమీమాంస చదివేవాడిని. పూర్వమీమాంస శాస్త్రం అంటే కర్మశాస్త్రం, సైన్స్ ఆఫ్ కర్మ, వైదిక కర్మలు. అప్పట్లో వేదాది బాగా చదువుకునే మీమాంస శాస్త్రంలో అర్థ సంగ్రహం అని బిగినింగ్ టెక్స్ట్, తర్క సంగ్రహం ఎక్కడ ఇలాగో అక్కడ అర్థ సంగ్రహం అది చదివి ఆ తర్వాత మీమాంస న్యాయ ప్రకాశ అని చాలా మీడియం లెవెల్ బుక్ బ్రత్ తరువాత స్టడీ చేసి ఆ తర్వాత భక్త దీపిక కుమారుల భక్తి రాసినటువంటి పుస్తకం భక్త దీపిక ఐ వాజ్ అబౌట్ టు రీడ్ ఇట్ దెన్ సడన్ ఐ స్టాప్ ఇట్ రీడింగ్ మన ఆంగ్లర్ ఇంకా వేరే అభిమానిసే వాడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కర్మ ఏ కర్మ చేయటం లేదు
యజ్ఞం ఎలా చేయాలి, స్వామివారం ఎలా చేయాలి, అగ్నిహోత్రం ఎలా చేయాలి, దంశ పూర్ణమాస ఈ చర్చ అంతా దాంట్లో ఉంటుంది. మనం ఏ కర్మ చేయట్లేదు. రేడియో రిపేర్ చేయడం గురించి పుస్తకం ఒకటి రావు, పుస్తకం ఉంటుంది చదువుకుంటూ రోజు ఒక ప్యారాగ్రాఫ్ చదువుకుంటుంటే ఎందుకని ఎవరైనా రేడియో రిపేర్ చేసేవారు కానీ రిపేర్ చేసేవారు చదువుకోవాలి వాటి దగ్గర వాడు మొత్తం సర్క్యూట్స్ అన్ని తెలుసుకుని ఉండాలి. మనం ఎందుకు పట్ట అలాంటి సమాచారం వల్ల ఉపయోగం ఉంది. అలాగే ఈ కర్మశాస్త్రం చాలా గొప్పది. ఆ కర్మలన్నీ చేస్తే మహాపుణ్యం. ఐ అగ్రీ కాల్ దట్ బట్ ఫర్ సమ్ రీజన్ ఐ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దోస్ కర్మాస్. సో వై షుడ్ ఐ రీడ్ ఇట్? అయితే మరి ఏం చదువుతాం? ఐ విల్ రీడ్ యోగా. వై? బికాజ్ జస్ట్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ యోగా సెన్స్. ఐ వాంట్ టు సీ దిస్ యోగా, వాట్ ఈస్ దిస్ అని మొదలుపెట్టి యోగ దర్శనం సింహంగా క్షణంగా చదివాను. ఆ రోజు నుంచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు యోగ దర్శనమే చదివాం. ఎందుకంటే మనకు ఉపయోగపడేది మనం ప్రాక్టీస్ చేసి దానికి ఉపయోగం. తర్వాత యోగాసనాలు వేసి ఓపిక లేక లేజినెస్ తో మానేసిన యోగ దర్శనం అలా ఉండిపోయింది. నెస్సెట్ బయటిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రాణాయామం గురించి అరగంసేపు మాట్లాడేమనుకోండి. ఈ లింగాయితం ఏది సంబరిగించి మీరు కంపెయ్యం. దర్శపూర్ణ మాస యాగం ఎలా చేయాలో చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక ఆయన వాజపేయ యాగ పద్ధతి ఉంటే కాపీ గురించి ఇచ్చారు. నాకు ఎక్కడో కనపడితే నాకు ఒక కాపీ కూడా ఇచ్చారు. వారు వాజపేయం చేయాలంటే ముందు సోమయాగం చేసి తర్వాత వాజపేయం, అగ్నిష్టోమం చేసి వాజపేయం చేయాలి. అగ్నిష్టోమం చేయాలంటే అగ్నియాధానం చేసి అగ్నిష్టోమం చేయాలి. అగ్నియాధానం చేయాలంటే దర్శపూర్ణ మాస చేసి అగ్నియాధానం చేయాలి. దర్శపూర్ణమాసం చేయాలంటే నిత్యాగ్నిహోత్రం చేసి దర్శపూర్ణమాసం చేయాలి. ఇంకా వారు నిత్యాగ్నిహోత్రం చేయటం లేదు ప్రస్తుతం. వాజపేయాద పద్ధతి అయిన పుస్తకాన్ని రచించారు. మంచిది. హియస్ కదీవి అండ్ హియస్ మేడ్ ఎ బుక్ అవుట్ ఆఫ్ ఫేత్, విచ్ ఇస్ ఆల్ గుడ్. ఎవరైనా ఉపయోగం చేసుకునే వాళ్ళు ఉపయోగపడచ్చు కూడా. కానీ అలాంటి చదువు అది మనం పండితులుగా లోకంలో ప్రతిష్ట పొందటానికి ఉపయోగపడుతుంది. అతనికి రాకపోతే వాటిని కూడా తెచ్చుకోవచ్చు. దట్ దట్ ఎక్స్టెంట్ ఇట్ కుడ్ బి యూస్ఫుల్. కానీ ఆత్మ ఉన్న చికిత్స కంటే పైగా ఆత్మ ఉన్నటికే ఆటంకం ఎప్పుడు కూడా డ్రాఫ్ట్ని మనకు డ్రాఫ్ట్ అంటే మనకు ఉపయోగకరంగానే మనం పోగొట్టుకోవచ్చు. నేను మా గురుగారు ఆయన లేరు, డాక్టర్ సుఖదేవ్ అని ఆయనకు పుస్తకం ఆపించాను. ఇస్తానన్నా నాకు ఎంతో పుస్తకం ఉన్నారు. అయ్యో అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఏమైనా అనుకుని పోతానని చూడు, నేను చదువుకునే పుస్తకాలే కలెక్ట్ చేసుకుంటున్నా నాకు అలవాటు. కొంతమంది ఏం చేస్తారంటే కనబడే పుస్తకం అంతా ఇంట్లో తిరిగితే మరీ ఉత్సాహంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తా. పెద్ద లైబ్రరీ వాళ్ళంత వీడియో పెట్టిగా దాంట్లో నిజంగా మనం ఏదో కావాల్సిన పుస్తకం వెతుకుతున్నాం అంటే అదే. సో ఆ విధంగా మనం మనం ఎక్కడ మన పుస్తకంలో పర్సనల్ లైబ్రరీలో ఏ పుస్తకం ఉందో మనం చదివే పుస్తకం ఉంటాం. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా నీకు ఇష్టం తీసుకెళ్ళామంటే దాన్న నాకు ఎందుకంటే ఐ డి నాట్ రీడ్ ఇట్. ఈ చిన్న పుస్తకం అవుతుంది ఇది కావాలంటే తీసుకెళ్ళారు, ఐ రీడ్ ఇట్. సో ఆ విధంగా మన జీవితానికి ఉపయోగపడే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇంకే సమాచారం ఇన్ఫర్మేషన్ వల్ల ఉపయోగం ఏమిటి? ఎనీవే కమింగ్ టు ది పాయింట్, సో ప్రతిబోధ విదితం మతం. సో ఈ బుద్ధివృత్తి అనే విషయంగా ఉండేటువంటి ప్రాపంచిక విషయములు ఏవైతే గలవో వాటిల్లో సారము ఏమీ లేదు. ఆ బుద్ధివృత్తి వెనుక ఉన్నటువంటి ఆత్మ చైతన్యము అదే వాస్తవంగా దాంట్లో తెలియదగిన అంశం. తెలియబడే అవకాశం ఉన్నది, పాసిబిలిటీ ఉన్నది, తెలిస్తే ఉపయోగం ఉన్నది అంశము అదే. ఇంకే ఘటబోధ వల్ల ఘటన గురించి మీరు తెలుసుకునేది లేదు, తెలిసి ఉపయోగము లేదు. ఏదైనా ఒకసారి ఉపయోగం ఉన్నా ఆ ఉపయోగం తాత్కాలికం, అది కాలగర్భంలో కలిసిపోయేది నిత్య కూడా అన్రియల్. కాబట్టి ప్రతి బోధ విదితం మతం. ఇది అంటే మరీ టెక్నికల్ కాకుండా కొంత తాత్పర్యం కూడా మనసుకు రావడం కోసం చెప్పాను. ఇప్పుడు దీని మీద ఇంకొక చిన్న అబ్జెక్షన్, ఇంకో పూర్వపక్షం అందాము. స్వసంగేద్యత ప్రతిబోధ విదితమిత్యస్య వాక్యస్యార్థః వర్ణ్యతే. ఇంకో కొంతమంది ఈ ప్రతిబోధ విదితం అన్నదానికి ఇంకో రకంగా వ్యాఖ్యానం చేశారు.
అలా అన్నారంటే ఇది కొంచెం బౌద్ధుల పక్షాన్ని పోలి ఉంటుంది. ప్రతిబోధ విదితం అంటే ఆత్మని తెలుసుకోవాలి. ఆత్మ దేని చేత తెలియబడుతుంది? ఆత్మబోధ స్వరూపం కాబట్టి తన చేత తానే తెలియబడుతూ ఉంటుంది. దీపము ప్రకాశ స్వరూపం, తనను తానే ప్రకాశింపజేసుకుంటుంది అని అంటే విన్నానికి బాగానే ఉంది కదా. ఏమిటి అభ్యంతరం? దీపం దాన్ని దాన్ని ప్రకాశింపజేసుకుంటుంది. ఆ దీపాన్ని నేను ప్రకాశింపజేస్తున్నానంటే కష్టం, కానీ తను తానే ప్రకాశింపజేస్తుంది అంటే కొన్ని సమస్య ఉంది. కాబట్టి ప్రతిబోధ విదితం మతం అంటే ప్రతిబోధ అంటే బోధ బోధం ప్రకాశయతి, అయితే బోధ బోధేన బోధ్యతే, బోధ బోధచేతనే తెలియబడుతుంది. ఇంకా స్వసంవేద్యత అంటారు, స్వేన సంవేద్యం, తన చేత తాను తెలియబడుట. కాబట్టి ఆత్మ తన చేత తానే తెలియబడుతూ ఉంటుంది అని ఆ విధంగా ప్రతిబోధ విదితం అనేదానికి ప్రతిబోధేన విదితం తెలియబడుతుంది. దేని చేత? బోధస్వరూపమైన తన చేతనే తాను తెలియబడుతుంది అని. అలాగా ఆ ప్రతి అనే ఆ ఉపసర్గానికి అక్కడ పిచ్చి చేయటంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఆ రకమైనటువంటి వ్యాఖ్యానం చేశారు కొంతమంది. ఆ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పుస్తకాలు ఏమిటి మనకి తెలియదు. ఈ కణాపక్షం మతం ఇప్పటికీ పుస్తకాల రూపంలో మనకు అవైలబుల్. కానీ ఈ స్వసంవేద్యతా పక్షము ఇది ఎవరగా అన్నది ఆ శంకరుని కాలంలో ఉంది. అయితే బౌద్ధుల పక్షం ఖచ్చితంగా అన్నానికి వీళ్ళు, ఎందుకంటే బౌద్ధుల పక్షం తర్వాత ఆయన చెప్పబోతున్నారు. సరే, ఇది రికార్డెడ్. సో ఇది సమ్ పక్ష, సమ్ ఒపీనియన్, బట్ అన్ ఒపీనియన్ విచ్ ఇస్ క్లోజ్ టు బౌద్ధ ఒపీనియన్. కాబట్టి దీన్ని బౌద్ధవాదంతో జత చేసుకుని మనం డిస్కస్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, బౌద్ధులు ఏమన్నారంటే, ఆత్మ అది విజ్ఞానము, ఆత్మని వాళ్ళందరూ క్షణిక విజ్ఞానము అని అంటూ ఉంటారు. సో ఈ క్షణిక విజ్ఞానం అన్నది ఏం చేస్తుందంటే, క్షణిక విజ్ఞానం అంటే బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్. సో ఎనీవే వి విల్ డిస్కస్ ఇట్. ప్రస్తుతానికి ఆత్మని అంటూ ఉండము. ఈ ఆత్మ తన చేతనే తాను తెలియబడుతుంది అని వ్యాఖ్యానం చేశాను. ఈ వ్యాఖ్యానం యాక్సెప్ట్ చేయొచ్చు, దీంతో పెద్ద నష్టమే ఉంది అని అనిపించవచ్చు, బట్ వీ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. శంకర్లు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అలాగే కనుక వ్యాఖ్యానం చేసినట్లయితే ఇట్ మే సౌండ్స్ ఇట్ మే లుక్ ఇనాక్యువస్, అంటే దాంట్లో ఏమి పెద్ద హారం ఏం లేదన్నట్టుగా అనిపిస్తుంది, బట్ దీనికి ప్రాబ్లం ఉంది. అది వ్యాఖ్యానం తప్రభవతి సోపాధిపత్వే ఆత్మన విద్యుపాధి స్వరూపత్వేన భేదం పరికల్ప్య ఆత్మనాత్మానం వేత్తి ఇది సంవ్యవహార. సో తనను తానే తెలుసుకుంటున్నాడు, ఆత్మ తనను తానే తెలుసుకుంటుంది అంటే స్వసంవేద్యత్వం. ప్రతిబోధ విదితం అన్న దానికి ఆ రకంగా మనం అర్థం చెప్పామనుకోండి, చెప్పచ్చు ఏం పర్వాలేదు. కానీ అలా చెప్పినప్పుడు మీరు ఆత్మ యొక్క స్వరూపంలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యానం ఇబ్బంది అవుతుంది. కానీ స్వపాధికత్వే ఆత్మను స్వపాధికంగా ఉన్న స్థితిలో మీరు స్వీకరించండి, ఉపాధితో కూడి ఉండాలి. ఆత్మకు ఉపాధి ఏమిటో తెలుసునండి? బుద్ధి ఉపాధి. ఎందుకంటే ఆత్మ జ్ఞానపు ముద్ద, రైట్, జ్ఞాన ఘనము. బుద్ధి ఎందు కనుక ప్రకాశించినప్పుడు, ప్రతిఫలించినప్పుడు బుద్ధిలో ఉండే నిశ్చయాత్మక జ్ఞానములన్నీ కూడా బయటపడతాయి, ప్రకాశిస్తాయి. బుద్ధి అంటే నిశ్చయాత్మక జ్ఞానం. సో ఆ నిశ్చయాత్మక జ్ఞానమే కలుగుతుంది. ఎందువల్ల? బుద్ధి అనే ఉపాధి ఎందు, అది మా అంతఃకరణలో ఒక లెవెల్కి బుద్ధి అంటే, సో బుద్ధి అనే ఉపాధి ఎందు ఆత్మ చైతన్యం ప్రకాశించింది కనుక. ఓకే, సరే. ఇక మన అన్నది ఆత్మ చైతన్యానికి రెండవ ఉపాధి. ఎప్పుడైతే ఇమోషన్స్ ప్రకాశిస్తున్నాయి అంటే, సో ఆ ఇమో ద సీట్ ఆఫ్ ఇమోషన్స్లో ఆ చైతన్యం ప్రతిఫలించింది అని తెలుసు. కన్ను ఉపాధి ఆత్మ చైతన్యం, శ్రోత్ర చక్షుషశ్చక్షు కదా. కన్ను ఉపాధి అంటే ఎట్లాంటి,
కన్ను ద్వారా ఆత్మ చైతన్యము రూప జ్ఞానాన్ని ప్రకాశింపే రూప రూపాన్ని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క ఫంక్షన్ని చేస్తూ ఉంటుంది. లైక్ ఎలక్ట్రిసిటీ లాగా మనం దృష్టాంతంగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు అలాగే మీరు ఉపాధిలోకి రావాలి, అంతఃకరణ ఉపాధిలోకి రండి. ఉపాధికత్వే భవతి. ఈ వ్యాఖ్యాన్ని ఈ స్వసంయోజ్యత అనేది ఆత్మకు ఉపాధి సంబంధాన్ని మీరు కనుక స్వీకరించినప్పుడు అలా చెప్పచ్చు. ఎందుకని ఉపాధిలో లెవెల్స్ ఉంటాయి. బుద్ధి ఉపాధిని మీరు తీసుకోండి, ఆత్మకి బుద్ధి ఉపాధిని తీసుకోండి. ఆ బుద్ధిలో మనం భేదాన్ని మనం పెట్టుకోవచ్చు. ఎలాగా బుద్ధి, ఆ బుద్ధిలో నిశ్చయ జ్ఞానము ఒక లెవెల్, ఇమోషన్స్ అది కూడా బుద్ధిలో భాగమే కదండి, అంతఃకరణలో భాగమే. ఆ బుద్ధి అంటే అంతఃకరణం తీసుకోండి, అంతఃకరణంలో నిశ్చయ జ్ఞానము ఒక లెవెల్, ఇమోషనల్ జ్ఞానము రెండో లెవెల్. ఇంకా ఆ బుద్ధినే అంతఃకరణాన్నే మీరు ఇంద్రియాల లెవెల్కి తీసుకొచ్చినట్లయితే, ఎందుకంటే ఇంద్రియాలన్నీ అంతఃకరణంలో అనుగ్రహం చేతనే పనిచేస్తూ ఉంటాయి కనుక. సో ఆ మనస్సు అంతఃకరణమే కంటితో కూడినప్పుడు రూపజ్ఞానం కలుగుతుంది కనుక. సో దాంట్లోనే మరో లెవెల్ మనస్సు కంటితో జగూడినది అంటే అక్కడ రూపజ్ఞానం కలుగుతుంది అదో లెవెల్. మనస్సు చెవితో జగూడినది అదో లెవెల్. సో ఇన్ని లెవెల్స్ కుదురుతాయి. ఇప్పుడు ఉపాధి అని వస్తే ఈ లెవెల్స్ అన్నీ ఉపాధి పరిచ్ఛిన్నం కనుక ఆల్ దీస్ లెవెల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఈ ఉపాధి. సో ఈ లెవెల్స్ అన్నిటి ఎందు ఆత్మ చైతన్యం ప్రకాశిస్తోంది. అప్పుడు ఒక లెవెల్ మరొక లెవెల్ ని తెలుసుకుంటోంది అని మనం కల్పించవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మిమ్మల్ని మెడిటేషన్ చేయమంటారు. మెడిటేషన్ చేయమంటే కూర్చోండి, మీ మనస్సును మీరు చూడండి అన్నప్పుడు మీ మనస్సును మీరు చూడడం అంటే అర్థం ఈ ఎవరు చూసేది ఎవరు అది మనస్సులో హయ్యర్ లెవెల్, చూడబడే ఎవరు మనస్సులో లోవర్ లెవెల్. ప్లస్ మనస్సును కంట్రోల్ చేయండి. ఎంత కంట్రోల్ చేయమంటారు మనస్సుని? చేతితో కంట్రోల్ చేయమంటారా లేకపోతే కంటితో కంట్రోల్ చేయమంటారా? అంటే అలా కాదు, మనస్సుతోటే మనస్సును కంట్రోల్ చేయాలి. అదేంటంటే మనస్సుతో మనస్సును కంట్రోల్ చేయడం ఏంటన్నా అంటే మనస్సు యొక్క హయ్యర్ లెవెల్ తోటి లోవర్ లెవెల్ని కంట్రోల్ చేయండి అని లెవెల్స్ ఉన్నాయి కనుక. మనస్సుతో మనస్సును కంట్రోల్ చేయవచ్చు, మనస్సుతో మనస్సును దర్శించవచ్చు. కాబట్టి ఉపాధితోటి జత కూడినప్పుడు ఆ భాష కుదురుతుంది. ఈ స్వసౌనిధ్యత అనే భాష కుదురుతుంది. ఉపాధితో జత కూడితే కుదురుతుంది. మరి ఆత్మ ఉపాధితో యథార్థంగా జత కూడదు. ఉపాధి సంబంధం యథార్థం కాదు, కల్పిత సంబంధం. మీరు ఫిలిం తోటి కాంతి జత కూడితే మీకు బొమ్మలు కనపడ్డాయి అంటే నిజంగా జత కూడిందంటారా? నో, నిజంగా జతకూడదు. కాంతి ఇప్పుడు సినిమా తెరవేది మోషన్ ఉంటుంది. మోషన్ అంటే స్పీడ్గా కాలు వెళ్ళిపోతూ ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ మూవింగ్ దే? ఏమిటి మూవ్ అవుతుంది చెప్పండి మీరు. యు కెనాట్ సే స్క్రీన్ ఈజ్ మూవింగ్, యు కెనాట్ సే కార్ ఈజ్ మూవింగ్, బికాస్ దేర్ ఇస్ నో కార్ దే. కారు ఏదైతే మీ కారు రోడ్డు మీద కారు అక్కడ కారే ఉంది. ఇదరాక్స్ స్క్రీన్ ఈజ్ మూవింగ్, ఇదరాక్స్ లైట్ ఈజ్ మూవింగ్ వెళ్తారు. ఎందుకంటే లైట్ మూవడం ప్రారంభించింది అనుకోండి ఆ స్క్రీన్లో, అది ఆ గోడ నుంచి అలా బయటకు వెళ్ళిపోవాలి. దానికి అక్కడ పేరు అక్కడ అక్కడ కూర్చోవడం ఉంది, అక్కడ ఉంటుంది ఆ లైట్. ఇదరాక్స్ లైట్ ఈజ్ మూవింగ్, దెన్ వాట్ ఈస్ ఇట్ ఈస్ దట్ ఈస్ మూవింగ్? యువర్ మైండ్ ఈజ్ మూవింగ్. ఎనివే, సో ఉపాధి ఉపాధి వలన లేని వల్ల భాషిస్తూ ఉంటాయి. అక్కడ యథార్థమైనటువంటి మోషన్ దీనికి లేదు, ఆత్మ ప్రకాశానికి లేదు. అలాగే ఆత్మకి ఉపాధి సంబంధం కల్పితమే కానీ వాస్తవంగా ఉపాధి సంబంధం ఉందని కాదు అర్థం. ఉపాధి సంబంధం వాస్తవమైన పక్షంలో ఎస్, ఇది ఉపాధి సంబంధం చేతనం. ఆత్మన ఆత్మానం వ్యక్తి అనే వ్యవహారం కుదురుతుంది. సరైన వ్యవహారం ఆయన అంటారు. వ్యవహారావస్థలో మీరు అలర్ట్ చేసుకోవచ్చు, కానీ వన్ థింగ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్, ఉపాధి సంబంధము ఆత్మకు యథార్థంగా లేదు. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది ఈ అంతా డిస్కషన్. కంటిన్యూ చేయండి. ఆత్మన్యేవాత్మానం పశ్యతి, స్వయమేవాత్మనాత్మానం.
వ్యర్థత్వం పురుషోత్తమాం. సో ఈ ఆత్మనాత్మానం వ్యక్తి అనేది లోక వ్యవహారమే కాకుండా ఉపాధి సంబంధాన్ని పురస్కరించుకుని, అంటే ఉపాధి సంబంధాన్ని యాక్సెప్ట్ చేసి వాస్తవంగా ఉపాధి సంబంధం లేకుండా ఉన్నట్టుగా స్వీకరించి వ్యవహారం కొరకు లోకంలో వ్యవహారాలు, లోకంలో ప్రయోగాలు ఉన్నాయి, వేదంలో కూడా ఉన్నాయి ప్రయోగాలు. సో బృహదారంగంలో పెద్ద పొడిగాటి వాక్యం అది ఎలాగంటే అది శాంతోదాంత ఉపరత స్థితి క్షు శ్రద్ధావృత్త సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్ అని బృహదారం యొక్క వాక్యం. సో ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్, ఆత్మను ఆత్మ ఎందు చూచుకో అంటే సెర్చ్ వితిన్ అని అర్థం. సెర్చ్ వితిన్ దాని అర్థం అది కాదండి. మరి ఆత్మని ఆత్మానం ఆత్మయో ఆత్మను కోరుకుంటున్నారు కదా, అంటే బుద్ధి యొక్క లోపలి పొరలలో పెనిట్రేట్. ఆత్మ అంటే బుద్ధి అని అర్థం అట్లా, ఆత్మని శబ్దానికి అనర్థాలు ఉన్నాయి. సో ఆత్మని బుద్ధి ఎందు ఆత్మానం సచ్చిదాత్మను తెలుసుకో. బుద్ధి పెనిట్రేట్ ది బుద్ధి అని అర్థం. అక్కడ ఈ పెనిట్రేషన్ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఐడియా బికమ్ మీనింగ్ఫుల్ అంటే ఓన్లీ విత్ రిఫరెన్స్ టు ద ఉపాధి అండ్ వేరియస్ లెవెల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది ఉపాధి. దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మీనింగ్ఫుల్. ఇంకా అది ఒక శృతి శ్రీకృష్ణ ఆయనకి గీతలో శ్లోకం, ఇలాంటి శ్లోకం ఆయన గీతలో ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. గీతలో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వాళ్ళ 10వ అధ్యాయంలో స్వయమేవాత్మనాత్మానం వ్యర్థత్వం పురుషోత్తమ. పురుషోత్తమ అంటే అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎవరైనా మహాత్ములు గొప్పవాళ్ళు కదా, గొప్పవాళ్ళు అంటే అర్థం ఉండేవాళ్ళందరినీ తెలుసుకునేవాడు గొప్పవాడు కాదు. స్వయమేవ ఆత్మన ఆత్మానం వ్యర్థ. నువ్వు తెలుసుకున్నావు, చాలానే తెలుసుకున్నావు. ఇప్పుడు నీ అంతట నువ్వు నిన్ను నీలో తెలుసుకో అంటే సెర్చి వితిన్నాను. మళ్ళీ అదే సెర్చి వితిన్ ఇది అది ఇది రిఫరెన్స్ అంటే మంత్రం అన్నమాట. అలాగా శాస్త్రం అలా బోధిస్తూ ఉంటుంది సెర్చి వితిన్. ఎందుకంటే వీడు అసమాన వితరాగా ఉండి ఇంట్లో మ్యూజిక్ చేసేస్తూ ఉంటాడు, కనీసం కొంతసేపు ఉక్కు మూసి కూర్చుంటాడో లేకపోతే జపం చేసుకుంటే ఆ కొంతసేపు అయినా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. మొత్తానికి ఎందుకంటే సంసారంలో మన వాళ్ళు క్రియేట్ చేసేటువంటి రక్కస్ ఎంతంటే వాడు కనుక ఈ ఫ్రీ డిఫెన్స్ ఎందుకు అంతర్ముఖ, అందరూ క్షేమంగా ఉంటారు. వాళ్ళకి క్షేమం, అందరికీ క్షేమం. అంతర్ముఖత్వాన్ని డెవలప్ చేసుకోవాలి, అంతర్ముఖంగా ఉండడం. ఒకరోజు రాత్రి పడుకుని నిద్రపోతున్నాను, నా దగ్గర ఇంకొక ఆయన ఉన్నారు 2 గంటలకి, ఆయన గెలువచ్చింది నన్ను కూడా గెలువచ్చింది. ఏంటంటే గమనించింది అంటే ఆయన అంటారు కుక్కలు మరుగుతున్నాయా కలిసి కొన్ని దాకా నుంచి మరుగుతున్నాయి, అది అయితే దాని మూలంగా నిద్రపట్టట్లేదు, అంచేతం చికాకుగా ఉంది అని అంటారు. నేను అన్నాను చికాకుగా ఉంటే కుక్కలు మురుగుతున్నాయని చికాకు పడితే అలా మురుగులు ఇంట్లో ఎందుకు కాలక్షేపం చేస్తారు, హాయిగా మాల తీసుకుని జపం చేసుకోండి. కొంతసేపు జపం చేస్తే మళ్ళీ జోగు వస్తుంది, అప్పుడు వెళ్ళిపోతుంది. ఈ కుక్కలు మురుగుతున్నాయంటే ఇవన్నీ వీటి నుండి ఇది కన్నా అలాగే కుక్కలు మురుగుతున్నాయి. అదే అమెరికాలో కుక్కలు మురిగితే మొన్నటే లాయర్ నోటీసు వచ్చాయి. నిన్న రాత్రి నా నిద్ర తెలియదు, నా ఇమోషనల్ స్ట్రెయిన్ వచ్చింది కనుక నాకు $10,000 పరిహారం అవుతుంది, నేను నోటీస్ ఒకటి పాటించు. కానీ మరి ఇక్కడ ఎలా ఉంటుందే, ఇక్కడ మంత్రం పడితే అది కూడా జీవిస్తూ ఉంటాయి. ఈ పొగలను ధర విశ్రాంతిలో ఎక్కడో కారణం కూడా నిద్రపోతాయి. రాత్రి మీద లేకపోతే యాక్టివిటీ కొంచెం ఈ సైకిల్ కూడా నిద్రపోతాయి. ఈ కుక్కల యొక్క అక్షరం ఏంటంటే పొగలు హాయిగా నిద్రపోతాయి. వాటిని చూస్తే అసూ కూడా కలుగుతుంది, ఎంత సుఖంగా నిద్రపోతున్నాయో. రాత్రి యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి. సో కొంచెం అటువంటి సైకిల్ మీద వచ్చినప్పుడు చికాకు పడిపోయేది ఏంటి, అంతర్ముఖం కావాల్సినది. హే అర్జున, ఇంకే కురుక్షేత్రం చూసి చూసి అర్జునికి కంగారు పడతానంటావు, అది పద్ధతి కాదు. ఇప్పుడు డ్యూటీ నువ్వు చేసుకో, సమయం వచ్చినప్పుడు నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, అంతర్ముఖుడు కా అని. ఆత్మనా ఆత్మానం స్వయమేవ, స్వయమేవ అంటే ఆత్మ ప్రమాదం, ఆత్మానం ఇది అది ఆత్మనా చోట ఉండి వెళ్తున్నా.
సో తెలుసుకో అని చెప్పాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తెలుసుకునేవాడేవాడు? తెలుసుకునే బుద్ధితో తెలుసుకో, ఆత్మని తెలుసుకో అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని లెవెల్స్ ఉపాధిని బట్టి వచ్చాయి. కాబట్టి ఎప్పుడు కూడా స్వసంలోద్యత అనే మాట మీరు ఉపాధిని బట్టి తీసుకురావాలి. నాకు నిరుపాధికస్య ఆత్మన ఏకత్వే స్వసంవేద్యత అసంవేద్యత సంభవతి. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆత్మ స్వసంవేద్యమా? తనచేత తాను తెలియబడేదా? పరసంవేద్యమా? ఇతరుని చేత తెలియబడేదా? దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. లేనిపోని టాపిక్ తీసుకొచ్చి అసలైన ఇరిగిపెట్టేస్తే ఎలాగా? ఈ స్వసంవేద్యము అన్నదానిని నేను దృష్టాంతాలు చూపించి సమర్థించినా కేవలము ఉపాధిని బట్టి, కల్పిత ఉపాధిని బట్టి మాత్రమే వచ్చింది తప్పిస్తే, వస్తుస్థితి ఏది? ఇక్కడ వస్తువు యొక్క అల్టిమేట్ స్వరూపాలు బోధిస్తున్నటువంటి మహావాక్యం గొప్ప వాక్యం అది. మహావాక్యం కనుక అల్టిమేట్ తత్వాన్ని బోధిస్తూ ఉంటే దానిని నేను ఉపాధి సంబంధాన్ని తీసుకొచ్చి దాన్ని విడగొట్టేసి దాంతో భేదాలను చూపించే ప్రయత్నం చేస్తాయేమిటి? భేదాన్ని విస్మరించి అభేదం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఉపాయం. కాబట్టి ఆత్మ ఎందు వాస్తవంగా ఉపాధులు లేవు. ఉపాధి సంబంధం ఉన్నట్టుగా కనపడుతుంది, వాస్తవంగా ఉండదు. అది మనం గమనించాలి. ఇప్పుడు క్రిస్టల్ పెట్టి పక్కన ఎర్రటి పుష్పం పెట్టారు, పెడితే అది ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉంటుందనుకోకూడదు, ఎర్రగా ఉన్నట్లు కనపడదు. ఎర్రగా ఉంది అంటే ఈ పుష్పం తీసేసినా ఇంకా ఎరుపు ఉండాలి. లేదు, పుష్పం తీసేస్తే ఎరుపు లేదు. మరి అంతకుముందు ఎరుపు ఇప్పుడు ఎలా చేయనట్టు అంటే అంతకుముందు లేదు. లేకపోతే నేను చూశాను కాదు, మీకు కనబడింది. చూశాను వేరు, కనబడింది వేరు. సినిమా తెలియదు చాలా చూస్తా, అవన్నీ యథార్థాలు కావు, ఉంటే అలా కనబడతాయి. సో కనుక ఆత్మ నిరుపాధికము, దాని ఎందు ఉపాధికము లేదు, ఉపాధులు ఏం లేవు. ఏదో ఒక లెవెల్లో ఎక్స్ప్లెనేషన్ కోసం ఇవన్నీ మనం కల్పించుకున్నామే కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అల్టిమేట్ రియాలిటీని కుండ వదలగొట్టినట్టుగా చెప్తా. కుండ వదలగొట్టినట్టుగా ఒక సామెతది, అది ఎలా వచ్చిందో ఏమో అలా ఉంచి, ఇట్ ఈజ్ యూసేజ్. అంటే నిర్మోహమాటంగా చెప్పేటువంటి పద్ధతి ఒకటి ఉంది. అలాగే ప్రాచీన సాహిత్యంలో అష్టావక్ర మహర్షి చెప్తారు, అలా అష్టావక్ర గీతలోను అక్కడ అలా ఉంది. ఓ రకంగా మాండుక్య కూడా ఆ ధోరణిలోనే ఉంది. ఆధునిక కాలంలో నిశబ్దత్త మహారాజు ఎలా చెప్తారు, జింటి కృష్ణమూర్తి కూడా ఇంటి నుంచి అలాగే చెప్తారు. అల్టిమేట్ రియాలిటీ మీద సరైన విషం గల వాళ్ళకి వీళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడతారు. అల్టిమేట్ విషంలో ఒక కన్ఫ్యూషన్ వీడి ఇంకా తక్కువ లెవెల్లోనే ఉన్నాడు అనుకోండి, వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళాడుతో. సో అలాంటి లెవెల్లో ఉన్నవాడు వాడు కనుక అష్టావక్ర గీత లేకపోతే నిశబ్దత్త మహారాజు పట్టుకుంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు హిమ్. సో వాళ్ళకి దేర్ ఆర్ ఇండివిజువల్ లెవెల్స్, ఇంటర్మీడియట్ లెవెల్స్ అన్నీ వెళ్ళాలి. ఈ లెవెల్స్ని కొంత వాడి మనస్సు శుద్ధం కావాలి. మనస్సు వాడు దాటాలంటే మనస్సు శుద్ధం అవ్వాలి. మనస్సు శుద్ధం అవ్వాలంటే మనస్సు మిథ్యా అన్నది మీకు శుద్ధం ఏం చేస్తారు, దేని శుద్ధం చేస్తారు? మనస్సు మిథ్య వీడు కోపం ఇస్తాడు, అరే కోపం ఉండకూడదు అంటే కోపం మనోవృత్తమే కదా, మనోవృత్తి మనస్సు మిథ్య మీకు కదా మిథ్య, మరి ఇంక కోపం గురించి మాట్లాడతాయి ఎందుకని అంటాడు. సో ఈ విధంగా వారికి వాడికి ఉన్నతికి కావాల్సిన లెవెల్స్ లేకుండా అయిపోతాయి. హనుమంతుడు దాగినట్టుగా ఒక్క ఒక్క జంపు వేసాడా, హీ సక్సెస్ఫుల్. లేదంటే సముద్రంలో పడిపోతారు, సంసార సముద్రంలో పడిపోతారు కదా. కాబట్టి వేరియస్ లెవెల్స్ని మన వాళ్ళు ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ మనకి ఉన్నాయి. సో ఈ లెవెల్స్ అన్నీ యథార్థాలు కావు. ఇప్పుడు విమానం వెళ్తూ ఉంటుంది, విమానం వెళ్తూ ఉంటే ఇక్కడ బొంబాయి దగ్గర బయలుదేరి లండన్ వెళ్ళింది. వారు ఏమని చెప్తారంటే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు అహ్మదాబాద్ దాటేమో, తర్వాత ఏమో డెమాస్కస్ దాటేమో, ఏదో త్రిపోలి దాటేమో అంటారు. ఇవన్నీ కూడా కల్పితమైన లెవెల్స్. అవన్నీ అలాగే ఉంది, అనడానికి అక్కడ త్రిపోలి అని ఒకటి ఉంటే ఇది అలా దాటిందని అలాగే ఉండాలి అక్కడ. ఇదంతా కూడా ఒకే సింగిల్ జర్నీలో ఇవన్నీ కల్పితమైన లెవెల్స్.
ఆ లెవెల్ ఫ్రెండ్లీ చెప్పాల్సి వచ్చిందంటే 10 గంటల సేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చెప్పాల్సి వచ్చింది. అలాగే ఇవన్నీ ఈ మనస్సు ఇవన్నీ లెవెల్స్ ఇవన్నీ అలా తిప్పారంటే ఇంకే ఆ లెవెల్స్ లో పడి కొట్టుకునేవాడికి కొంత అందజేయటం కోసం. ఏదైనా ఆత్మకు నిజంగా ఈ ఉపాధులన్నీ ఉన్నాయి అని అనుకోకూడదు. అంత తప్పదేయటం ఇంకొకట్లేదు. నిన్న ఎవరో ఒకళ్ళు ఉపన్యాసం చెప్తుంటే విన్నాను. ఆయన అసలు ఆ ఉపన్యాసం ధోరణే చాలా సందర్భంగా నాకు అనిపించింది. ఆయన ఏం చెప్పారంటే దేహము ఉన్నది, ఈ దేహములో ఆత్మ ఉన్నది అని చెప్పారు. ఇది అసలు మొత్తం ఏ టు జీ అంతా రాంగేది. అంతేకాదు శాస్త్రంలో ఏం చెప్పారంటే దేహం ఉంది దాంట్లో ఆత్మ ఉంది అని అనుకుంటూ ఉన్నంతసేపు నీకు ఆత్మ అంటే ఏదో తెలియదు అని కూడా చెప్పారు. ఇంకా అర్థమంటే చెప్పాలి. సో మనకి తైత్రీయంలో ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశం లోపల ఉంది, అది మనోమయంలో ఉంది, అది ప్రాణమయంలో ఉంది, అది అన్నమయంలో ఉంది, ఇదిగా అన్నమయం దిట్టంగా ఉంది అని ఆయన చెప్పలేదు. ప్రతి దాన్ని ఏ తీస్తాట్ అన్నమయము నిజానము నుండి ప్రాణ. యూ కాంట్ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ విథౌట్ లైఫ్. ఫిజికల్ బాడీ ఈజ్ హెల్త్ ఫిజికల్ బై లైఫ్. అయితే ఫిజికల్ బాడీ గ్రాస్, లైఫ్ సటిల్. వీడు గ్రాస్ చూడగలడు కానీ సటిల్ చూడలేడు. సటిల్ చూడాలంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. శాస్త్ర అధ్యయనం చేశారంటాడు ఇంకా గ్రాస్ బుద్ధిలోనే పడుకుంటూ ఉంటాడు. వెన్ హీ విల్ అండర్స్టాండ్ అండ్ వెన్ హీ కెన్ మేక్ అదర్స్ అండర్స్టాండ్. దేర్ఫోర్ ఈ ఉపాధులన్నీ కూడా స్థూల దృష్టి గలవాడి కోసం ఆ విధంగా బోధింపబడ్డాయి. కానీ వాస్తవంగా ఆత్మ నిరుపాధికము ఏకము. లెవెల్స్ డిఫరెన్స్ ఉంటే దిస్ లెవెల్ నోట్స్ దట్ లెవెల్, రెండు లెవెల్స్ ఉంటే ఆత్మ ఏకము అద్వితీయము. కాబట్టి అద్వితీయం కనుక తనలో లెవెల్స్ లేవు కనుక స్వసంవేద్యత్వం కుదరదు, రెండవది లేదు కనుక పరసంవేద్యత్వము కుదరదు. అది కూడా కుదరదు. మరి స్వసంవేద్యము కాదు పరసంవేద్యము కాదు, మరి ఏమిటి ఆత్మ అంటే సంవేదనారూపము. ఇట్ ఈస్ నాలెడ్జ్ అబ్సల్యూట్. ఇట్ నేదర్ నోస్ ఇట్ సెల్ఫ్, నార్ ఇట్ ఈస్ నోన్ బై అదర్స్, నార్ ఇట్ నోస్ అదర్స్. ఇట్ డజన్ నో ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ హ్యాస్ దేర్ ఆర్ నో లెవెల్స్ విత్ ఇన్, దెర్ ఇస్ నో డివిజన్ విత్ ఇన్. ఇట్ డజన్ నో అదర్స్ బికాస్ దేర్ ఆర్ నో అదర్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ నోన్ బై అదర్స్ బికాస్ ఇట్ ఈస్ ది అల్టిమేట్ సబ్జెక్టివిటీ అండ్ దేర్ ఆర్ నో అదర్స్. దెన్ వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ప్యూర్ నాలెడ్జ్ అబ్సల్యూట్. ప్రతిబోధ విదితమ్మట అంటే అది. అది తెలుసుకుని ప్రయత్నం చేయాలి. కానీ నువ్వేమో దానికి ఈ రకమైన కిరటాస్ పెడితే స్వసంవేద్యమో పరసంవేద్యమో అనే కరాకుడు పరసంవేద్యం అంటాడు, నువ్వు స్వసంవేద్యం అంటావు. అసలు ఇష్యూని మీరు దాటవేసేసి తప్పుదారి పట్టించేస్తున్నారు అని అవుట్ ఆఫ్ కంపాషన్ హీ కాషన్స్ లైక్ దాట్. ఖండించటం ముందు ఖండించే ఆయన ఏదో ఎదుగు తిరిగితే పెట్టుకోవడం కోసం కాదు. ఇంకా కథల్లో ఎలా చెప్తారు, కథల్లో ఎలా చెప్తారంటే అక్కడ ఒక సింహాసనం వాడు వేసి పెడతారు, శంకరాచార్యులను అపోజిషన్ వల్లే అక్కడ కూర్చోబెడతారు, ముందు చెల్లె కూర్చోబెడతారు ఇద్దరు, చుట్టూ 50 మంది చేరుతారు, మీరు వాడింటారా అంటారు. అప్పుడు ఎవరు నెగ్గితే వాడు సింహాసనం, అక్కడ నెగ్గాలంటే ఎవరు ఎవరి దగ్గర లంగ్ పవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు నెగ్గుతాయండి. అలాంటి దగ్గరలో లంగ్ పవర్ మీద పోతుంది. అన్నట్టు అదర్ పర్సన్ ఇస్ ఇంటలెక్చువల్లీ ఆనెస్ట్, హై ఆర్ గోయింగ్ టు విన్. ఒకవేళ నెగ్గారనుకోండి, శంకరులు బాగా లంగ్ పవర్ బుద్ధిశక్తి ఉపయోగించి నెగ్గారనుకోండి, శంకరాచార్య నెగ్గిన బాగా కంటే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారనుకోండి, ఆయన సుపీరియర్ టు హిమ్. ఈ పెట్టి శంకరయ్య గారు కాకుండా అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు శంకరుణ్ణి ఆ స్థితికి తీసుకొచ్చారు. ఎంత నిస్వార్థం, డూ యూ అండర్స్టాండ్, డూ యూ ఇమాజిన్ వాట్ ఐ యామ్ సేయింగ్? అంత ఇమాజినేషన్. సో దట్ ఈజ్ నాట్ హౌ ఇట్ ఈజ్. దిగ్విజయం దిగ్విజయం అంటే ఇదో కూడా అలాగే కదా అంటే దిగ్విజయం అంటే వారు యాత్ర చేస్తారు, వెళ్తారు, శిష్యులు వస్తారు, ఆయన యొక్క విజ్ఞానానికి ఆకర్షితులే వస్తారు.
విద్వాన్ సర్వత్ర గుర్తుంటే ఎలా వస్తారని మీరు అడగద్దు. మ్యాగ్నెట్ డిగ్రీకి ఇనపొక్కలు ఎలా వస్తాయి? అలా వస్తారు అంటే ఎలా వస్తారనే మాటకు అర్థం లేదు. ఎలాగైనా వస్తారు. కొంచెం ఆ సంస్కారం ఉన్నవాడు దానికి తెలుసుకుంటాడు వస్తాడు. ఆయన కాశీ వెళ్తారు, మరో విద్యార్థులు వస్తారు. మహాత్మ మాకు ఏమైనా బోధించండి. ఏం బోధించండిరా, నువ్వేమి తెలుసుకుంటావు? జగత్తు గురించి తెలుసు. జగత్తు గురించి ఏమీ తెలుసుకునే, ఆత్మని గురించి తెలుసుకో. జగత్తు సత్యం కాదు, ఆత్మయే సత్యం. ఎలాగండి జగత్తు సత్యం ఎలా కదండి, ఆత్మ ఎలా సత్యం? ఇదే ఇది అయ్యో అలాగా. నేను ఇంతకుముందు జగత్తు సత్యం అనుకున్నాను పొరపాటు, నేను ఈ పొరపాటు. ఇది జయం అంటే తగ్గ విజయం అంటే అదేలాంటి ఎవరాలు పెట్టేసేసి పార్టీ జయం కాదు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకోసం ఖండన అంటే ఏ పాండిత్య ప్రకర్ష కోసం కాదు, ఏ గో రాంగ్ వే. అందుకోసం ఖండన, ఇట్స్ ఎ టీచర్స్ జాబ్. ఖండన అన్నది ఇట్స్ ఎ టీచర్స్ జాబ్. టీచర్ హ్యాస్ టు డూ దాట్. లేకపోయినట్లయితే ఈ రాంగ్ మోషన్స్ అనేక ఉంటాయి చూడండి, అవి బుద్ధి నుంచి బయటికి పోవు. బాగా అలా క్షాళన చేస్తూ ఉంటారు. ఆ పని చేయలేదనుకోండి ఆ ఎంఫోసిస్ రాదు. మీ ఇంతలా ఏం చెప్తున్నానంటే ఏదో తత్వవేదానంద గారు అందరినీ ఖండిస్తూ కూర్చుంటారని మీరు అనుకుని పోతారని అలా చెప్తారు. అలా అలా అనుకోవచ్చు, దట్ ఈస్ నాట్ బిగే. బికాజ్ అన్ని రకాల దోషాలు సమాజంలో ఉంటాయి, వాటిని మించి విద్యార్థి సంరక్షింపబడాలి. హీ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బికాస్ ద స్టూడెంట్ హ్యాస్ టు లివ్ ఇన్ ది వరల్డ్. బై లివింగ్ ఇన్ ది వరల్డ్ హీ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఐడియాస్, నాట్ ఫ్రమ్ పీపుల్. ఐడియాస్ ఆర్ వెరీ డేంజరస్. పీపుల్ ఆర్ ఆల్ బ్రహ్మ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. తర్వాత సంవేదనాస్వరూపత్వాత్ సంవేదనాంతరాపేక్ష న సంభవతి. ప్రకాశస్య ప్రకాశాంతరాపేక్షయా న సంభవ. ఆత్మ సంవేదన స్వరూపం. సంవేదన అంటే జ్ఞానం, శుద్ధ జ్ఞాన స్వరూపం. దీపము ప్రకాశము, ప్రకాశము ప్రకాశ స్వరూపం అంటే దాని స్వరూపమే ప్రకాశం. సంవేదనము అంటే జ్ఞానము దాని స్వరూపం. జ్ఞానము తన స్వరూపమై ఉండగా అది ప్రకాశించుటకై అంటే తెలియబడుటకై మరి ఒక జ్ఞానాన్ని అపేక్షించబడి సంవేదనాంతరాపేక్ష ఉండదు. దానికి చాలా టెక్నికల్ పాయింట్. ఎలాగంటే ఘటం తెలియాలి. ఘటం తెలియాలి అంటే కాంత తాను తెలియగలదు. ఘటాన్ని ప్రకాశింపజేసి జ్ఞానం ఉండాలి. ఘట జ్ఞానాన్ని, ఘట జ్ఞానం అంటే మనోవృత్తి. ఘటాకార వృత్తి చేతను ఘటం తెలియకూడదు. ఆ ఘటాకార వృత్తికి ఘట జ్ఞానము అని పేరు. కాబట్టి ఘటం దేని వల్ల తెలియబడింది? ఘట జ్ఞానం వల్ల తెలియబడింది. ఘట జ్ఞానం దేని వల్ల తెలియబడింది అంటే ఘట జ్ఞానము దేని వల్ల తెలియబడింది అనే ప్రశ్న తప్పు. ప్రశ్న తప్పు ఎందుకని? అది జ్ఞానస్వరూపము కనుక. ఘటము దేని వల్ల తెలియబడింది అనే ప్రశ్న కరెక్ట్. ఎందుకంటే ఘటం జడం, అది తనను తాను ప్రకాశింప చేయలేదు. దానిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం దానికి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఘటాన్ని, ఘటాన్ని ప్రకాశింపజేసినది ఏది అనే ప్రశ్న బాగుంది. కానీ ఘట జ్ఞానం దేనివల్ల ప్రకాశించింది అనే ప్రశ్న అవసరం. జ్ఞానం జ్ఞానాంతరాన్ని అపేక్షించదు. దీపము దీపాంతరాన్ని అపేక్షించదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. జ్ఞానము ఘట జ్ఞానం తెలియడానికి ఇంకో జ్ఞానం అవసరమైందనుకోండి, ఘట జ్ఞాన జ్ఞానము. ఘట జ్ఞాన జ్ఞానం తెలియడానికి ఇంకో జ్ఞానం అవసరం అవుతుంది. ఇన్ఫినిట్ విగ్రహంలో పడిపోతారు మీరు. ఘట జ్ఞాన జ్ఞాన జ్ఞానం అవసరం అవుతుంది. అలాగా అవ్యవస్థ దోషం వచ్చేస్తుంది. గది విఘ్నస్థల అనుభవం. ఘట జ్ఞానం స్వయం ప్రకాశం. ఈ జగన్ రిక్వైర్ ఎనీ అదర్ ఏజెంట్ ఆఫ్ ఇల్యూమినేషన్. సంవేదనాంతర అపేక్ష ఉండదు. తర్వాత స్వసంవేద్యత్వం కూడా ఉండదు. తనని తాను తెలుసుకుంటోంది అని భేద బుద్ధి చేత వచ్చినటువంటి వెబ్బల్ దిశే కానీ ఇప్పుడు దీపం ఉన్నది. దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది. వై యూ షుడ్ సే దట్?
ఇది నాట్ సే దాట్. ఎందుకంటే దీపము తాను తాను ప్రకాశింపజేస్తోంది అంటే ప్రకాశింపజేస్తోంది అనే క్రియ, తాను కర్త తనము కర్మ, ది ఆర్ క్రియేటింగ్ ఏ డివిజన్ వేర్ దేర్ ఇస్ నో డివిజన్. అంత వృద్ధి వృద్ధి వ్యర్బాలజీనే వృద్ధియాలజీ వచ్చేసింది చూడండి. ఇంతటి కొన్ని స్టేట్మెంట్స్లు కర్త కర్మ క్రియ అంటాం. లాంగ్వేజీ గ్రామాటికల్గా బాగానే ఉంటుంది, గ్రామర్ వైపు బాగానే ఉంటుంది, విషయం ఏమీ ఉండదు. ఒక శ్లోకం ఉంటుంది, నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఆ శ్లోకం దగ్గర పెట్టుకోవాలి. ఆ శ్లోకం పురుగా శ్లోకం, శ్రద్ధరాజత్వంలో నాలుగు పదాల శ్లోకం, నిండా సమాజ పదాలు పెద్ద పెద్ద పదాలు అన్నీ ఉంటాయి. కానీ తీరా దాని విషయం ఏమిటి చూస్తే ఏమీ ఉంటుంది. అలాగా లైట్ ఇల్యూమినేట్స్ ఇట్ సెల్ఫ్ అంటే మీకు ఇల్యూమినేట్ అనే పొడిగాటి పదం అప్పుడు తెలిసిందని అవగాహన ఇంటి తప్పించి దీన్ని నచ్చింది లైట్గా ఇట్ ఈజ్ లైట్. దేర్ఫోర్ ఇల్యూమినేషన్ ఈజ్ ఇట్స్ నేచర్. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి లైట్ ఇల్యూమినేట్స్ ఇట్ సెల్ఫ్ అని ఆ విధమైనట్టు అంటే లైట్ ఇల్యూమినేట్స్ ఇట్ సెల్ఫ్ అని వీఆర్ క్రియేటింగ్ ఏ డివిజన్. విత్న్ డివిజన్ లేని చోట డివిజన్ క్రియేట్ చేస్తున్నావు. బట్ ఆ డివిజన్ బుద్ధి ఆ భేద బుద్ధి నవగణపతి ఉండాలి. ఈ నవగణపతి అన్నది భేద బుద్ధి నుంచి వచ్చింది. భేద బుద్ధి లక్ష్మీ గణపతి, లక్ష్మీ గణపతి అంటే అతను విష్ణు పరివారం నుంచి శివ పరివారానికి ముడిపెట్టాడు. ఆయన అబ్జెక్ట్ చేశారు కూడా, చంద్రరామాన్ గారు అబ్జెక్ట్ చేశారు. ఈ అబ్జెక్ట్ టు ఇట్ అన్నారు. ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన అన్నారు, ఇప్పుడు విష్ణు యొక్క కొడుకు బ్రహ్మ, ఎందుకని నాభి నుంచి పుట్టాడు కనుక, బ్రహ్మ కొడుకు రుద్రుడు అనే ఒక కథ ఉంది. బ్రహ్మ లలాట నుంచి రుద్రుడు పుట్టాడు, రుద్రుడు కొడుకు గణేష్. సో మా గ్రేట్ గ్రాండ్ మదర్నే నువ్వేమో గణేష్తో కలుపుకోవాలి అంటనబుల్ అని చెప్పారు. ఈ అద్భుతం లాగు వీళ్ళు దిస్ ఈజ్ హిజ్ అబ్జెక్షన్ అరే ఎవరో చెప్పారు నాకు. సో వై యూ షుడ్ కంబైన్ లైక్ దాట్ అంటే అయ్యా ఇక్కడ లక్ష్మీదేవిని గణపతిని కాంబినేషన్ కాదండి, గణపతిని ఆరాధిస్తే మీ విజ్ఞానం పెరుగుతాయని ప్రసిద్ధి అవుతుంది, అంతేకాదు గణపతిని ఆరాధిస్తే సంపద కూడా వస్తుందని అభిప్రాయం దానికి అని నేను సర్దుబాటు చేశాను అని నా వ్యాఖ్యానం. సో వై డోంట్ యూ జస్ట్ స్టే విత్ గణపతి? సాయి రామకృష్ణ దేవాలయము విగ్రహ ప్రతిష్టాపన వై వై యూ వాంట్ లైక్ దాట్? సాయి రామకృష్ణ దేవాలయం వై యూ వాంట్ లైక్ దాట్? వై నాట్ సే రామాలయము పీరియడ్ క్లీన్? ఏంటండి ఈ సాయి రామకృష్ణ దేవాలయం అంటే ఏంటంటే మీరు డోనార్స్ వచ్చి ఉండొచ్చు, దట్ కుడ్ బి వన్ ఇంపార్టెంట్ రీజన్. సో డోంట్ బ్రింగ్ ఎ డివిజన్ వేర్ దెర్ ఇస్ నో డివిజన్. స్వసంవేద్యత, దెర్ ఇస్ నో డివిజన్, డోంట్ బ్రింగ్ ఇన్ డివిజన్. మనస్సుకి అలాంటి డివిజన్స్ పెట్టేటువంటి స్వభావం. సో ఎనీవే ప్రకాశస్య ప్రకాశాంతరాపేక్షయా న సంభవ తద్వత్. తర్వాత బౌద్ధపక్షే స్వసంవేద్యతయాంతు క్షణభంగురత్వం నిరాత్మకత్వం చ విజ్ఞానస్య స్యాత్. ఇంకా బౌద్ధులు కూడా స్వసంవేద్యము అని చెప్తారు. ఈ బౌద్ధులు ఏమని చెప్తారంటే డీప్ డీప్ కాన్షియస్నెస్ అని ఒకటి, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో వన్ ఆస్పెక్ట్ ఈస్ కరెక్ట్, వన్ ఆస్పెక్ట్ మిస్టేక్. ఆ బౌద్ధపక్షాన్ని బాగా తెలుసుకోవటం విషయం. వాళ్ళు ఏమన్నారంటే సినిమా తెర మీద నీకు మోషన్ కనపడుతుంది, వాస్తవంగా మోషన్ లేదు. ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి, ఫ్రేమ్ అంటే తెలుసు కదా, ఓ బొమ్మ, ఓ బొమ్మ ఉంటుంది పడుతుంది కొంతసేపు ఉంటుంది పోతుంది ఆడిపోతుంది, మళ్ళీ ఇప్పుడు బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది మళ్ళీ ఇంకో బొమ్మ పడుతుంది. ఆ రకంగా బొమ్మ బ్లాంక్ బొమ్మ బ్లాంక్ బొమ్మ బ్లాంక్ అలా వేగంగా వెళ్తుంది. అట్ ఎనీ గివెన్ మూమెంట్ ఉంటే బొమ్మ ఉంది లేకపోతే బ్లాంక్ ఉంది. అంతేకాని మోషన్ ఏం లేదు, అక్కడ మోషన్ లేదు, మోషన్ తరపైనే ఉంది. ఎనీవే సో అయినా మోషన్ కనపడుతుంది ఎలాగా అంటే, ఇప్పుడు బయట మోషన్ లేదే
బయట ఏమున్నాయి, బొమ్మ బ్లాంకు, బొమ్మ బ్లాంకు, బొమ్మ బ్లాంకు. ఓకే, బయట అవి ఉంటే కంటి రెటీనా మీద ఏముంటాయి, అవే ఉంటాయి, బొమ్మ బ్లాంకు, బొమ్మ బ్లాంకు, బొమ్మ బ్లాంక్. కంటి రెటీనా మీద అవి ఉంటే ఆ రెటీనా మీద వచ్చే నర్వస్ సెన్సేషన్స్ మైండ్లో వెళ్ళి ఇంటిగ్రేట్ అయ్యి మీకు ఐడియా వస్తుంది కదా, ఒక సెన్సేషను క్రియేట్ అవుతుంది. అవి ఏమిటంటే ఘటాన్ని చూపిస్తే ఘట జ్ఞానం కలుగుతుందా, పట జ్ఞానం కలుగుతుందా, ఘట జ్ఞానం కలుగుతుంది కదా. కాబట్టి అక్కడ ఎదురుకుండా ఏముంటే అదే రెటీనా మీద పడితే అదే మైండ్లో కలుగుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మైండ్లో ఏముంటాయి, బొమ్మ బ్లాంకు, బొమ్మ బ్లాంకు, బొమ్మ బ్లాంకు ఉంటాయి, అంతేనా? మరి మోషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మైండ్లో మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మైండ్ ఇట్ ఈజ్ లైక్ ఎ బ్లీప్ 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 కింద ఉంటుంది. బొమ్మ అంటే సంథింగ్ ఈజ్ దేర్, సమ్ పర్టికులర్ నాలెడ్జ్. బ్లాంక్ అంటే మైండ్ ఈజ్ నాట్ దేర్, దేర్ ఇస్ నో మైండ్. అదే అంతకుముందు ఉన్న మైండ్ ఇప్పుడు ఏమైపోయింది, క్షణభావం కూడా అలా పుడుతుంది అలా పోతుంది. సో దాన్ని క్షణికం, అలా క్షణంలో పుట్టి భగ్నం అయిపోతుంది, భంగురం అంటే భగ్నం అయిపోతుంది, అది మైండ్. సో ఇలా క్షణభంగురము అంటే ప్రతి క్షణము పుడుతూ ఉన్నాం పోతూ ఉన్నాం. ఓ బొమ్మ అంటే ఒక వృత్తి, బొమ్మ అంటే వృత్తి, మైండ్లో బొమ్మకి వృత్తి.